ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప పార్లమెంట్ బరిలో వైఎస్ కుటుంబానికి ధీటైన అభ్యర్థిత్వం పైన జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ లో ముందున్న భూపేష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జమ్మలమడుగు అసెంబ్లీ తేదీప బాధ్యుడిగా గడిచిన మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో గట్టి కృషి చేసిన భూపేష్ ను కడప ఎంపీగా పోటీ చేయించే యోచనలో కసరత్తు చేస్తున్న తేదీప అధినేత మొన్న కుదిరిన పొత్తులో భాగంగా జమ్మలమడుగు అసెంబ్లీ సీటు భాజపా చేతికి వెళ్లటంతో భాజపా అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బరిలో ఉన్నాడు. అప్పటికే పార్టీని పటిష్టపరిచేందుకు విశేష కృషి చేసిన భూపేష్ ను వదులుకోలేని పరిస్థితుల్లో స్థానిక కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉండటం గమనించిన అధినేత చంద్రబాబు కడప ఎంపీగా బరిలో నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు నిన్న కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు పిలుపు మేరకు భూపేష్ రెడ్డి హుటాహుటిన అక్కడికి వెళ్లి కలిసి తన ఆసక్తి తెలియజేసినట్లు సమాచారం. భూపేష్ జిల్లాలోనే బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి గారి ఏకైక కుమారుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గారికి మరియు మరో మాజీ ఎమ్మెల్సీ అయిన శివనాథ్ రెడ్డి గార్లకు స్వయాన అన్న కుమారుడు. కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు. ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న దర్మిల కడప ఎంపీగా బరిలో దిగి వైఎస్ కుటుంబానికి గట్టి పోటీ ఇస్తాడని ప్రజలు భావిస్తున్నారు. యువకుడైన భూపేష్ బెంగళూరు లా కాలేజ్లో న్యాయశాస్త్రం అభ్యసించి అనంతర కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ కోర్టులో వకీలుగా కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాడు. చిన్నాన ఆదినారాయణరెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లో అరంగేంద్రం చేసి తన సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులోని వెనుకబడిన మైలవరం మండలం జెడ్పీటీసీగా పోటీ చేసి గణనీయమైన మెజారిటీతో ఎన్నికై అప్పట్లో జిల్లాలోనే సంచలనం సృష్టించాడు. వెనకబడిన మండలాలని ఎన్నుకొని బాబాయ్ మంత్రిగా ఉన్న కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ముందు వరుసలో నిలిపి ప్రజలు మన్ననలు అందుకున్నారు. నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని అన్ని విధాలుగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడుగా చిన్న వయసులోనే అందరి మన్ననలు అందుకున్నాడు. కడప పార్లమెంటు బరిలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు, బద్వెల్ ఈ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో బంధుత్వంతో పాటు చక్కని స్నేహం కూడా భూపేష్ రెడ్డికే కలిసి వచ్చే అంశాలు. మైదుకూరు, కమలాపురం, బద్వెల్ ఇన్ఛార్జీలు అయిన పుత్త చైతన్యారెడ్డి, బద్వెల్ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి, మాజీ మంత్రి వీరారెడ్డి మనవడు మరియు ఆనం రామనారాయణరెడ్డి అల్లుడు, మైదుకూరు తేదీప అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ కుమారులతో మంచి స్నేహ సంబంధం ఉంది. ఇక ప్రొద్దుటూరు అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డితో దగ్గరి బంధుత్వం ఉంది. ఇలా మిగతా నియోజకవర్గాల అభ్యర్థులందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బాబాయ్ ఆదినారాయణరెడ్డి వ్యూహ రచన, ఆయన ఆశీస్సులు, అన్నదండలు అన్నీ భూపేష్కే. మొదటి నుంచి బాబాయ్ అబ్బాయిలది ప్రత్యేక బంధం. భూపేష్ తన తండ్రి కన్నా ఎక్కువగా బాబాయ్తోనే గడిపేవాడు. తన వ్యక్తిగత విషయాలను సైతం బాబాయ్తో పంచుకునేదానికే ఇష్టపడేవాడు. ఆయన కూడా తన రాజకీయ వారసుడిగా భూపేష్ ఉంటాడని పలు సందర్భాల్లో కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే చెప్పేవాడు. తన సొంత కొడుకుతో సమానంగానే దగ్గరకు తీసుకొని అన్ని విధాలుగా వెన్నంటే ఉండి నడిపించేవాడు. తాను సైకిల్ దిగి భాజపాలోకి వెళ్తూ వెళ్తూ కూడా భూపేష్ ను లోకేష్ కు పరిచయం చేయించిన విషయం చాలా మందికి తెలీదు, కానీ ఇది వాస్తవం. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా భూపేష్ కు కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి కన్నా మెరుగైన అభ్యర్థిగా భూపేష్ నిలబడగలగాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.